ఫస్ట్ ఏది కాల్చాలి ఇప్పుడు నేను మిరపకాయలు కాల్చున్నా రెండు మూడు లేకుంటే భూశక్రం ఫస్ట్ కాలుస్తాను భూమి చుట్టూ అంతా తిరుగుతుంది చిత్తూరుపుడి కాల్చాలనా ఇదేంది మన ఆహా సూర్సూరు బాత్ అయితే ఏం కాదు మంచిగా ఇక్కడ ఉంది ఇది కాలుస్తుంది ఇది కాలవాలనా ఇప్పుడు ఏం కాలవాలి అబ్బా ఏం చేస్తున్నావా నువ్వు ఆయన టపాకాయలు కాలుస్తున్నా నీకేమన్నా రీతి ఉన్నదారా గాడ ఏం అది ఏందో పాశమో గీశమో వేయాలంట అవి చేయిపో అవేంటివి ఆ దుకాణం కాడికి పోయి సావుకారితా అనుకున్న నా పేరు చెప్పి అవేంటివి ఉంటాయి కానీ సాప్ సాపువి షాంగులా బింగులా షాంగులా లూడూస్లా లూడీస్ కాదురా షాంగులు ఏమిటి నేమో అంటారు అవిటిని తీసుకోరా పో సాపు వద్దురా గా పోరల్ని పిలిచిన ఆ పోరల్ని కాలుస్తారు కానీ నువ్వు వెళ్ళిపో అక్కడ పో భూశక్రం చూడబుద్ధి కాదు నేను చెప్తున్నా పోను పండుగ అనుకుంటా కాలువని ఒకటి పోను పో అక్కడ సావుకారుతానుగా సీనయ్య తానుకో నా పేరు చెప్పు ఇంకా నేను ఈ పండుగ పూటల్లా పిల్లలు చేసుకునేటివే వాళ్ళు ఖుషిగా ఉంటే మనం ఖుషిగా ఉన్నట్టే కానీ వీటి కొండపోయి పెద్ద పెద్ద గడ్డాలు మీసాలు వచ్చినప్పుడు వీటిని కొండపోయి పూల బజ్జీలు అక్కడ కూర్చుంటి ఏం చెప్పాలి వీనికి రీతి ఉన్నదా ఏమన్నా మంచిగా మంచి నువ్వుల కట్టాలి తెమ్మంట అని చెప్పిన మనకి ఆ మంచి నువ్వుల కట్టాలు తెస్తే నెత్తిమీదికి వెళ్ళి దింపుకుంటే ఇంత శనేశ్వరం పోతుందంట అని అంటే ఆడు సస్తే సాగడు కిరణ్రా పిల్లలు కిరణి 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 యారికోతరు బిడ్డ కూర్చోండి కిరణి ఇగో తెప్పించండిరా కిరారా గాడ కూర్చున్నాడు చూడు బిడ్డు ఇక్కడ అరే ఏం కాదురా ఆ పోరగా నువ్వు పట్టుకొని మీ తమ్ముడే కదా భోజనాలు భోజనాలకు కూర్చున్నట్టు అట్లా కూర్చున్నారు ఏమరా ఏం చెప్పాలి ఈ పోరడు నుంచి చూసినా కానీ ఇగో కొంటే శాతాలు చేయొద్దు నేను చెప్పినట్టింటేనే నేను ఇస్తా చేతులకు లేకపోతే పట్టుకోర పెట్టి ఒక్కొక్కరిని చెవులు వడేస్తాయి ఏమనుకుంటున్నారు ఏమంటున్నా మీరు నేను చెప్పినట్టింటేనే 10 రూపాయలు ఇస్తా లేదనుకో మిగతానే వసూలు చేస్తాను నేను పైమాలు ఏమనుకుంటున్నారు ఇది ఇది ఒకనికి ఇస్తా ఇది కాల్చాలి ఏమంటారు కాలుస్తావా ఏంటి కాలుస్తాను మరి అది చెప్పాలి కదరా ఇచ్చింది కాలుస్తా అంటే ఊదుబత్తి కూడా కాలుస్తావా ఏం మనిషి ఇవ్వరా నువ్వు ఇగో ఊదుబత్తి ముందుగాల ముట్టించుకోవాలి తెలుసా మీకు ఊదుబత్తి ముట్టించుకుంటే మన చేతికి గాలకుండా ఉంటుంది బొగడొగడు ఏం చేస్తాడంటే పుల్ల గీరి ఈయన పెడతారు పుల్లలు పెట్టి ఇట్లా గీరి బాంబుకు పెడతారు ఇట్లా బాంబుకు పెడితే పటాలున వేల కళ్ళకు కాను కళ్ళు మూతి ముక్క అంతా ఒకటవుతుంది ముందుగాల ఊదుబత్తీలు ముట్టించుకోవాలరా పిల్లలు ఊదుబత్తీలు ముట్టించుకున్నాక జరంత ఒక పీటు దూరం ఉంటుంది మనకు ఆ పీటు దూరం ఉండే రకాలు ఏమవుతుంది ఏమైనా కాల్చేది ఉంటే మనకు ఖాళీ దూరం పోతుంది ఇట్లుంటుంది కదరా ఇక మనం ఇప్పుడు కాల్చలేను కానీ ఇగో ఇదేంటిది పూల బాజలు ఇవి పూల బాజలు ఒక్కొక్కరికి ఒకటి ఇస్తా ఇది పట్టుకోరా కుడి చేత పట్టాలరా ఎడమ చేతి లేపుతారు ఏదానికి పలారం లేక ఒక్కొక్కటే మరి ఏమనుకుంటున్నాం పండుగ పూటల్లో ఒక్కొక్కటే ఇది నెత్తికి ఒకటి ఇది భూశక్రాలు ఇవి చాలా పైరంగా కాల్చాలరా పిల్లగ ఇవి అయితే పాటు మనయనుకో శీతం ఇది కావు ఏమంటున్నా ఇయల్ల నరకాసురుణ్ణి కథం పెట్టిన దినం అందుకోసానికే పండుగ చేసుకుంటారు అర్థమవుతుందా ఒట్టిగానే మీరు ఏందో అని చెప్పి తినేటివి తాగేటివి పటాపట మొత్తం అందరు అదిరిపడేటట్టు చేయొద్దు ఏమంటున్నా పైలం ఉంచుకోవాలి ఇది ఒక పాకెట్ తెచ్చిన మామూడు ఈ పాకెటు నెత్తికి 5-5 ఇస్తా మిరపకాయలు ఏమంటున్నా ఇగో 5 వచ్చినాయి సూ నీకు 5 వచ్చినాయి 5 కన్నా ఒక్కటి ఎక్కువ కాల్చినవనుకో నీ తోక కాల్చుతా ఇగో లెక్క పెట్టుకో అగగగ ఒకటి అల్లబడది తీసుకో 5 నెత్తికి 5 అవి అన్న ధన్నుమన్న టుస్సుమన్న నాకు 5 చెప్పకుండు ఏమంటున్నా ఇగో పట్ర 5 పట్ర ఇస్తూ నాగరా అరే రే రే ఆత్రం ఎందుకు ఇగో 5 ఏమంటున్నా 5 ఉన్నాయి ఇవిటింది ఇచ్చిందే ఎక్కువ అంటే మళ్ళీ బత్తి పోయింది అంటారు బత్తి పోయింది ఇగో నేను కంపెనీ పెట్టిన అంటే నేను కొత్తగా తయారు చేసిస్తాను ఏంటి ఏమో అన్న కథనే ఉన్నదిరా మీది అయ్యో పాపం అంటారు పోరాలు వీళ్ళు ఇస్తే తమాషా చూడు వీళ్ళు తెచ్చుకుందాం నాకు బత్తి లేదు నాది దన్నుమని లేదు నా తుస్సుమన్నది అంటారు ఇట్లా కథలు పడొద్దు ఇగో మా పోరాలకు 2 ఉన్నాయి అంతే ఎక్కువ లేవు ఇలా ఇగో నెత్తికోటి మాకు మా ఇంటి వాళ్ళకు 3 ఉన్నాయి ముగ్గురికి 3 ఉన్నాయి ఏమంటారా
మీరు నేను చెప్పినప్పుడే కాల్చాలి. మళ్ళీ సింహశీకట్లో వచ్చి అందరు నిద్రపోయినప్పుడు డన్ను అంటానంటే నాకు నిద్ర పట్టదు. చెప్తున్న శ్లోకం ఒక నేను పట్టుకర పెట్టి ముక్కు తిప్పితే ఏమనుకుంటున్నాను మీరు సప్పుడు దాకా ఏమంటున్నా మీకు మంచిగా ఇచ్చిన ఒక్కొక్కరు ఎట్లా ఏం చేస్తారు? నువ్వు ఎట్లా చేస్తావురా? ఎట్లా వేలుస్తావు చెప్పు. క్షేత్రనా సిగ్గున్నదా నీకేమైనా చేతుల వేలుస్తారా? తూ 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 చేతు పట్టున వాళ్ళకి రడమైతుంది అది. మాన కూడా మానది చలికాలం. ఓ పిల్లగా నువ్వెట్లా కాలుస్తావురా? నువ్వెట్లా కాలుస్తావు అంటే అని చూసి కాలు. నువ్వు చెప్పురా నువ్వెట్లా కాలుస్తావురా? నేను ఒక లోటు వేసుకుంటా ఐదు ఇట్లా చేంజ్ చేసి దాని తిందటి లోటు వేస్తా. లోటు ఎట్టు ముట్టించి దూరం జరుగుతా. తూ 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 నువ్వు ఇట్లా చేసిన మనకు బరిగా తీసుకొని ఇప్పుడు వాళ్ళకి ఎవరు చెప్పిండ్రా నీకు? లోట కింద పెట్టని కదా పట్టున వేలితే మనకు సప్పుడిన వాళ్ళరా? లోట కింద పెట్టి మానక కింద పెట్టి సోల కింద పెడితే అవి టుప్పు మంటాయి రా. అట్లా ఎవరు చెప్పిండు మీకు? నువ్వెట్లా కాలుస్తావు రా? ఒక తోకక నీ నీ లాగలో పెట్టుకో. సిగ్గున్నా నీకు తూ 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 ఎవడరా నీకు చెప్పినోడు? వీడు చూడు పరాజ్ కాలు వీనికి ఏం చెప్పాలి? వాడు కుక్క తోక కడతాడు. నీ తోక కట్టుకోరా ముందు. సిగ్గు సేరం లేదు నీకు. నాగుతాం వచ్చే త్వరి పాలు పెట్టుకోడు మళ్ళా. ఇక మనకు పాలు తెగిందిరా పిల్లగా. ఇవి ఐదు ఇచ్చిన కానీ ఐదు ఐదు ఇచ్చిన కానీ ఇవి మూడే ఉన్నాయి. ఇవేంటివి? మీదకు ఇది 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 భూమి మీద తిరిగి భూచక్రం. ఇది ఈ మూడు ఉన్నాయి. ఈ మూడు పాలు ఎట్లా పెంచాలి నాకు అర్థమైతలేదు. అరే ఏం చెప్పాలరా మీకు? అరే మూడే ఉన్నాయి రా, నేను ఇస్తా. ఇందులో పెద్ద పొరలకేమో ఇది ఒకటి ఇస్తా. పెద్ద ఇది మంచిగా హుషారుంటావు కానీ నువ్వు ఇది ఇది ఒకవేళ డబ్బున్నే కాల్చి మీదకెళ్ళి ముఖం తీయకపోతే మూతే ముక్కు మొత్తం అంత కాలిపోతుంది. ఏమంటారు కాలబడుతుంది మళ్ళీ నెత్తేటికలు కాలితే నన్ను అంటారు. ఊపరగా నువ్వు భూచక్రం కాలుస్తావా? కాలుస్తావా? మీ ఇద్దరు నన్ను ఒకటి మీ ఇద్దరు శిరసగం కాల్చుకోండి. ఏమంటారా? ఇది నీ ఒక్కనికి, ఇది చిన్నగా ఉన్నది చిన్నపాటిగా. మళ్ళీ ఆవిటి నువ్వు మంచిగా కాల్చాలి చెప్తున్నా చూడు. ఊదుబత్తి పెట్టాలి లేకపోతే ఒక్కొక్కరికి సురక అంటిస్తా నేను ఊదుబత్తితో. ఏమనుకుంటున్నాను పద్ధతితో చేసుకోవాలి, లేకపోతే ఆడిడ కాలింది అంటే చేతులు కానీ మూతులు కానీ అంటే ఎన్ని రకాల టీవీలలో వస్తూనే ఉంటాయి. ఈ పొద్దుగాలు పొద్దుగాలు చూస్తే ఓ ఆ పిల్లగాడు అట్లా చేసి ఈ పిల్లగాడి ఒకడేమో నెత్తి మీద పెట్టుకుంటాడు, చేతుల్లో పెట్టుకుంటాడు, ఈపులో పెట్టుకుంటాడు. తమాషకు మధ్య చూసి అబ్బా చప్పట్టు కొట్టాలి, ఈయన అంతా తీసి మారకాడు, ఈ దునియా లేదు అంత చేస్తుంటారు. ఒకడు నేను చెప్పేది ఏంటి, ఎందుకంటే లోకం మంచిగా ఉండాలంటాను ముచ్చట చెప్తున్నాను. ఏమంటున్నా మంచిగా పండుగలు చేసుకోవాలి, మంచిగా ఉండాలి ఇప్పటికీ. ఏయ్ గది మళ్ళీ గది పట్టుకుని ఏం చెప్పాలి? చెప్పటి తిప్పుతా మరి ఏమనుకుంటున్నావు? ఒక్కదాని కోసారు దాన్ని పట్టుకొని తిప్పుతున్నాడు ఇప్పుడే. ఏం చెప్పాలా నవ్వుతాడు వీడు అసలు. అయ్యి నవ్వేందుకు వస్తున్నాడు నీకు? ఏ మళ్ళీ కానీ నేను ఆట ఆడుతున్నాను. కేశాలు వచ్చినాయిరా ఆడని అగో కిలకిలకిలకట గుంజుకుంటా చూడండి. మళ్ళీ ఒక్కొక్కతనాన్ని ఇచ్చినాయని గుంజుకుంటా. మళ్ళీ ఇచ్చినప్పుడు పుణ్యానికి ఇచ్చినప్పుడు తీసుకోవాలి మంచిగా. నా ముందల్నే తమాష చేస్తున్నాడు. పోండి పోండి మంచిగా వెళ్ళుకో. నా ఇంటి మీదకి దాకుండా ఏమంటున్నా? అగరబత్తి తీసుకున్నా. ఉదుబత్తి తీసుకో. ఇంటి లేదు తీసుకొని అక్కడ కాల్చుకోండి. గానే కాల్చుండి, నేను చూస్తూనే ఉంటా. పోండి సరే తీసుకోండి పోండి. అరే ఓపరగా ఎక్కడ పోతివిరా? వాడు తుపాకులు కాలుస్తున్నాడు, జరంత పత్తి ఉంటీరా? పత్తి పెట్టుకుంటా చెవులల్లా. అక్కడ కాలుస్తున్నాడు చూసుకుంటారా? నువ్వు నువ్వు ఊకే నా మీద గులుగా కాంటున్నా. ఇవో నీకు ఉన్నాయిరా ఈ బతి. వంకాయ టంబలా? నీకు ఆన్యపకాయ టంబలు తెస్తా కానీ పో. పత్తిదా పోరా, అవి పట్టుమంటే నా చెవులు ఖరాబ్ అవుతాయి. ఏమైనా చేసుకో నాశనమే కాను. పత్తి అవుతుంది ఆపో, నా చెవులలో పెట్టుకుంటా. అబ్బో ఈ పూరలు పట్టుమని ఇస్తారు. ఏమంటారో కానీ అగో ఏం చేస్తున్నారో. అగో పెడతానే ఉన్నారు చూడు. ఏం చేయాలి? పిల్లడు తీసుకురా. కూరలు ఏం చేయాలి? నాకు నేనే బతి పెట్టుకున్నట్టు అయిందాయప్ప. ఎట్లా మీ ఇండ్లలో ఎట్లా చేస్తున్నారో తింటనే లేరాప. మా ఇంట్లో చిన్న పూర లేదంట అని కేరికున్నాలు అందరు పిలిచినప్ప. ఇక గట్లా అగో చేసుకుంటే మన కళ్ళ ముందర జరిగింది. పూరలు ఆనందంగా ఉంటే ఎవరి పిల్లలు అనకూడదు, మంచిగా అనిపిస్తుంది అంట అని. కాలుస్తున్నారా పొరగా? కాల్చును కాల్చును. మంచిగా చేసుకోండి. మీరు ఏడున్నా కూడా ఇట్లా ఏతులకు పోయి వెళ్ళాక పడద్దు. ఏదైనా కూడా దీవుల పండుగ అంటే మంచిగా చేసుకునేది ఇది.
ఆ చేతులు మూతులు కానీ మంచిగా కడుక్కొని తినండి ఆ పాశం భోజనం. అబ్బా ముట్టేసిన అగో పెడతానే మనం చూడాలి. ఏ జరుగు రే అన్న పటక్ జెండి మాట పెట్టి జర్రా పెట్టి వరపోరగా పెట్టి జర్రా అగో 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 డన్ను మనేటట్టున్నదిరా పత్తి తీసుకురా పత్తి తీసుకురా చెవులలో పెట్టుకుంటా అగో అనని అనిరా దుకాణాలే అంటారు పత్తి ఒత్తులు చేసే పత్తిరా దేవుని దూవిట్లు ఉంటా చూడరా ఆ దూవిట్ల కొయ్య తాపో నేను దూకునకేం పడు వాడు పెడతానే ఉన్నాడు రా ఏం చేయాలి చెవులల్లా పువ్వాలన్న ఫైలేమయ్యా మీరు కూడా అయ్యాస్తూనే ఉన్నారు పోరలు సరే మీకు దండమా దివ్య పండుగ శుభాకాంక్షలు అక్కడ పండి.